సంక్రాంతి వచ్చిందే తుమ్మెద సరదాలు తెచ్చిందే తుమ్మెద కొత్త ధాన్యాలతో కూడి పంచాలతో ఊరే ఉప్పొంగుతుంటే కొత్త అల్లుళ్ళతో కొంటే మరదళ్ళతో పొంగి హేమంత సిరు మర్యాదని పాప పుణ్యాలని నమ్మే మన పల్లెటూళ్ళు న్యాయం ఆశ్వాసని ధర్మం మా బాటని చెబుతాయి స్వాగతాలు నీతి నిజాయితీ మాసిపోదు మచ్చలేని మనసు మాది మంచి పెంచు మమత మాది ప్రతి లోపమరియు సరదాలు తెచ్చిందే తుమ్మెదా సంక్రాంతి పండుగ కళారూపాలలో తొలి తాంబూలం నాదే. పగలంతా కష్టపడి రాత్రికి నడుం వాల్చే రైతన్న ధాన్యాన్ని దొంగలు దొంగలించకుండా కాపు కాస్తాను. గ్రామంలోకి కొత్త వాళ్ళని రాకుండా కట్టడి చేస్తాను నేను. అంబ పలుకు జగదంబ పలుకు, కంచిలోన కామాక్షి పలుకు, నీ కుటుంబం చల్లగుండా ఒక పాతగుడ్డ పారెయ్యిరే సామి. నేను బుడబుక్కలవాడిని, నేను బుడబుక్కలవాడిని, నేను బుడబుక్కలవాడిని. నమస్కారం, నా పేరు చిశాం సూర్య. నేను 2వ తరగతి చదువుతున్నాను. అయ్యగారికి దండం పెట్టు, అమ్మగారికి దండం పెట్టు, బాబుగారికి దండం పెట్టు, పాపగారికి దండం పెట్టు అంటూ గంగిరెద్దుల్ని దండం పెట్టిస్తాం. సనాయి ఊదుతూ గంగిరెద్దుల్ని ఆడిస్తాం. మేమెవరము? గంగిరెద్దోళ్ళం.
అందరికీ నమస్కారం. నా పేరు సోహిని. నేను 2వ తరగతి చదువుతున్నాను. ఈరోజు నేను 4వ రోజైన ముక్కనుమ పండుగ గురించి తెలియచేస్తున్నాను. ఈరోజు సంకురేయును రథముకు పెడతారు. అంతేకాకుండా దాని కొనను వేరే ఇంటి వరకు పొడిగిస్తూ గీస్తారు. ఇక ఈ సంక్రాంతి సంబరాలకు ముగింపు పండుగగా జరుపుకుంటాము. 6000 ఎకరాల భూమి ఉంది. బంగాళాఖాతంలో బంగ్లాలు ఉన్నాయి. కానీ ఆ బంగ్లాలు వెళ్ళడానికి సరిందా లేక ఈ మధ్యన బొప్పాయి కలుపుతో ప్రమాణమైన బ్రిడ్జ్ కట్టించాను. కానీ అవన్నీ పిల్లలు అడిగితే ఇచ్చేసాను. ఎందుకంటే నేను పిట్టలు దొరిని కదా. నమస్కారం, నా పేరు సిద్ధార్థ వర్మ. నేను ఈరోజు భోగి రోజు విశిష్టత గురించి చెప్పబోతున్నాను. భోగి రోజు మనం అంతా వేకువజామునే లేచి తరగతి స్నానం చేసి భోగి మంట వేస్తాం. అందులో పాత సామాన్లు వేస్తాం. భోగి మంట మనం ఎందుకు వేస్తామంటే మనకున్న అనేక సమస్యలను పారద్రోని కొత్త జీవితాన్ని ప్రారంభిస్తామని మన నమ్మకం. దాని తర్వాత ఊరిలో బొమ్మల కొలువులు పెడతారు. అందులో అనేక రకాల బొమ్మలు అమ్ముతారు. దాని తర్వాత సాయంత్రం అవ్వగానే పిల్లలకి భోగి పళ్ళు పోస్తారు. భోగి పళ్ళు అంటే రేగిపళ్ళు. సూర్య భగవానుని రూపం, రంగు, పేరు ఉన్నటువంటి భోగి రేగి పళ్ళలో నానాలను కలిపి పిల్లల తలపై పోయడం వల్ల సూర్యుని అనుగ్రహం పిల్లలకి ప్రసరించి ఆరోగ్యం కలగాలనే భోగి పళ్ళు పోస్తారు. ధన్యవాదాలు. కనుమ పండుగని పశువుల పండుగ అని కూడా అంటారు. పశువులు సంతోషంగా ఉంటే రైతులు కూడా చాలా సంతోషంగా ఉంటారు. మనం కనుమ పండుగ నాడు పశువులను శుభ్రంగా కడిగి నుదుటిన పసుపు కుక్కలు పెడతాము. కుక్కలకు రంగురంగులుగా అలంకరిస్తాము. మెడలో గట్టి కడతాము. కాసేపటి తర్వాత పశువులను మనం పూజిస్తాము. రకరకాల బొమ్మలను అమరుస్తారు. పై మెట్లపై దేవుని బొమ్మను ఉంచుతారు. ఈ చోటుని సత్వగుణానికి ప్రతీకగా పూజ చేస్తారు. చిన్న అన్న మెట్లపై ప్రాపంచిక జీవితానికి సంబంధించిన బొమ్మను ఉంచుతారు. ఇది తామస గుణాన్ని ప్రతిబింబిస్తారని అంటారు. మధ్య భాగంలో చెరుకే ధర్మాన్ని తెలుపుతూ ఉండే రాజు రాణి యుద్ధవీరు వంటి బొమ్మను ఉంచుతారు. ఇంకా అన్నిటికన్నా పై మెట్లపై ఉండే కలస దేవి కర్మకి సూచనగా భావిస్తారు. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోటి పంచాలతో ఊరే పొంగుతుంటే అల్లుళ్ళతో కొంటే మరదళ్ళతో